నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. ముంబై హీరోయిన్ వేధింపుల అంశంలో ఆ కేసులో విస్తుపోయేటటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఒక ఇంటర్నల్ సోర్స్ ద్వారా నాకొక కీలక సమాచారం కూడా తెలియవచ్చింది. ఆ సమాచారం ఏంటి, ఏం జరగబోతోంది, తొందరలోనే ఎలాంటి సంచలనాలు నమోదు కాబోతున్నాయి అనేటటువంటి అంశాన్ని ఈ వీడియోలో నేను క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. దాంతోపాటుగా సాక్షి మీడియా రాత్రి నుంచి కొత్త పల్ల అందుకొని ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదు, హనీ ట్రాపులు చేస్తుంది, వాళ్ళను ముంచింది, వీళ్ళను ముంచింది అనేటటువంటి వండి వార్చిన కథనాలు వడ్డిస్తున్నటువంటి నేపథ్యంలో వాటి వెనక నిజమెంత, ఎక్కడ వీళ్ళు అలాంటి కథనాలు ఇచ్చి పప్పులో కాలేసి దొరికిపోయారు అనేది నేను క్లుప్తంగా వివరించి విశ్లేషించే ప్రయత్నం ఈ వీడియోలో చేయబోతున్నాను. కాబట్టి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆ కొత్త విషయాలు, సంచలనాత్మకమైన విషయాల్ని పూర్తిగా చూసి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే మీరు కూడా చేయండి. ఇక యథావిధిగా ప్రతి వీడియోలాగానే ఈ వీడియోలో కూడా ఒక కీలకమైనటువంటి ప్రశ్నని నేను ప్రేక్షకులైన మీ ముందుంచబోతున్నాను. ప్రశ్న ఏంటంటే, తొందరలోనే అరెస్టుల పర్వం జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది అనేటటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో పెద్ద తలకాయలను కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టేటటువంటి ఛాన్స్ కనిపిస్తోందా, అసలు జరుగుతుందా అనేది నా ప్రశ్న. దీనికి సంబంధించి నేను ఆన్సర్లు కూడా ఆప్షన్ రూపంలో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఆప్షన్ ఏ, ఎస్ పెద్ద తలకాయల అరెస్టు కూడా జరగవచ్చు. ఆప్షన్ బి, అరెస్టుల ప్రక్రియ అంత తొందరగా జరగకపోవచ్చు. ఆప్షన్ సి, చిన్నవాళ్ళని బలి చేసి పెద్ద తలకాయలు తప్పించుకోవచ్చు. ఈ మూడు ఆప్షన్స్లో ఏది సరైనటువంటి ఆన్సర్ అనుకుంటున్నారో దాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఇవి కాకుండా మీ మనసులో వేరే ఆన్సర్లు ఉన్నా సరే వాటిని కూడా నాకు రాసి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా కుండబద్దలు కొట్టినట్టుగా తెలియజేయండి. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. నాకు తెలిసినటువంటి ఇంటర్నల్ సోర్స్ ఆధారంగా నాకు తెలిసిన సమాచారం ఏంటయ్యా అంటే, అరెస్టుల ప్రక్రియ ప్రారంభం కాబోతోందట. పిఎస్ఆర్ ఆంజనేయులు మొదటి వికెట్గా డౌన్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉందట. బహుశా ఈ అరెస్టుల పరంపరలో ఆఖరిగా లేదా మధ్యలోనో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జత చేరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోందట. పిఎస్ఆర్తో మొదలుపెట్టి సజ్జలతో ముగించినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనే అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే కాదంబరి జత్వాని ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కానివ్వండి, ఆవిడ చెప్పినటువంటి విషయాల్లో కానివ్వండి, నా వేధింపుల వెనక కర్త కర్మక్రియ ఇదంతా చేసింది ఎవరో కాదు, పిఎస్ఆర్ ఆంజనేయులే అనేటటువంటి సమాచారాన్ని అతని పేరునే ప్రధానంగా చెప్పినట్టుగైతే వార్తలు వస్తున్నాయి. కొన్ని ఊహాగానాలు అనుకోవటానికి కూడా లేదు, వాళ్ళు విన్నది, వాళ్ళు తెలుసుకుంది, నాకు చెప్పారు, నేను ఈ వీడియో రూపంలో మీకు అందించేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తున్నాను. సో మరి ప్రభుత్వం ఈ రకంగా వడివడిగా అడుగులు వేసి మనకు అందిన సమాచారం ఆధారంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరినీ దోషులుగా చిత్రీకరించి లేదా వీళ్ళందరినీ దోషులుగా పేర్కొంటూ రేపు అరెస్టు చేసేటటువంటి అవకాశం ఉందో లేదో ఖచ్చితంగా మరికొన్ని గంటల్లోనే మరికొన్ని రోజుల్లోనే తేలిపోయేటటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి తాజాగా తెలుస్తున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే అసలు ఈ కథ ఎలా ప్రారంభమైంది, పిఎస్ఆర్ ఎలా చేరుకున్నారు, మిగతా వాళ్ళు ఎలా ఈ కథలోకి వచ్చారు అనేటటువంటి అంశాలు ఒక్కొక్కటిగా మనం పరిశీలించినట్లయితే విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తాయి. అదేంటంటే, మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నట్టుగా సజ్జన్ జిందాలే ఉన్నారు. ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు మధ్యలో వాళ్ళకు దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధమే తప్ప ఇతని ద్వారా ఏదో ఇతని కోసం ఏదో చేసినటువంటి అంశం అయితే కానే కాదనేదైతే మరొక్కసారి ప్రూవ్ అయిపోతుంది. సజ్జన్ జిందాల్ మీద ఎప్పుడైతే ఈ కాదంబరి జత్వాని ముంబైలో రేప్ కేసు పెట్టిందో అక్కడి నుంచే ఈ కథ ప్రారంభమైందట. ఏదో కుక్కల విద్యాసాగర్కి గతంలోనే పరిచయం ఉంది, పెళ్లిలో పరిచయం అయింది, ఆ తర్వాత మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు, ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు, ఇవన్నీ తర్వాత అతనితో పరిచయం ఉన్నమాట వాస్తవమైనా సరే, అతను పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చినా సరే, అతని క్యారెక్టర్ బ్యాడ్ అని తెలుసుకున్న తర్వాత పూర్తిగా అవాయిడ్ చేసింది. సరే దిక్కుమాలిన న్యూడ్ సెల్ఫీలు ఇవన్నీ పెట్టి మొత్తానికి వేధింపుల ప్రక్రియ అయితే అతను చేశాడు కానివ్వండి, ఇంత జరగటానికి కారణమైతే కుక్కల విద్యాసాగర్ కాదు, అతను ఉపయోగించుకున్నారనేటటువంటి మాట అయితే చాలా బలంగా తెలుస్తోంది. సో ఎప్పుడైతే సజ్జన్ జిందాల్ మీద ఈ కేసు వచ్చిందో, పోలీసులు ముంబైలో కూడా తీసుకోలేదట, ఆ తర్వాత హైకోర్టు వరకు వెళ్ళి పోరాడి ఈ కేసును పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక అక్కడి నుంచి ఈ కేసులో నేను ఇరుక్కున్నట్టయితే నా పరువంతా పోతుంది, వ్యాపార సామ్రాజ్యం పూర్తిగా కూలిపోతుంది, కాబట్టి నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరయ్యా అని ఆలోచిస్తున్న క్రమంలోనే తన అనుంగ శిష్యుడు, అనుంగ మిత్రుడు, ఆప్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గుర్తొచ్చాడట. మరి జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా చెప్పారా, సజ్జలకు చెప్పారా, ఇంకేదైనా జరిగిందా, ఆ సమాచారం మధ్యలో తెలియదు కానండి.
బాబు నా గోడిది, తమ్ముడు నా గోడిది, చిన్న నా గోడిది, కన్న నా గోడిది, దయచేసి ఇందుట్లోంచి నువ్వే బయటపడేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ యొక్క అంశాన్ని పూర్తిగా సజ్జలకు అప్పగించి మీరు డీల్ చేయండి అని చెప్పేసి పెద్ద తాలకాయలే ఆర్డర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ ఆర్డర్ ఇచ్చినటువంటి క్రమంలోనే ఆ పెద్ద తాలకాయలు మరి సజ్జలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా రంగంలోకి దిగి పిఎస్ఆర్ ఆంజనేయులు, పోలీస్ బాస్ అంటే డీజీపీ అని కాదు, ఆయన అప్పుడు ఇంటెలిజెన్స్ హెడ్గా ఉన్నారు. ఇంటెలిజెన్స్ హెడ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కలవటం, మొత్తం అందరూ కలిసి పథక రచన చేయడం జరిగింది. ఆ పథక రచన చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ కుక్కల విద్యాసాగర్, మరి అతనితో పరిచయం ఉన్న విషయం వీళ్ళకి ఎలా తెలిసిందో తెలియదు, కానీ మొత్తానికి జత్వానికి విద్యాసాగర్కి పరిచయం ఉన్నటువంటి విషయాన్ని కూపీలాగా తెలుసుకోగలిగారు. ఆ కూపీలాగా తెలుసుకున్నటువంటి క్రమంలో ఇంకేముంది, ట్రంప్ కార్డు దొరికింది కదా అని చెప్పేసి మొత్తం కథంతా సిద్ధం చేశారు. ఏదో ఇతన్ని మోసం చేసినట్టు, ఫోర్జరీ చేసినట్టు, ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసినట్టు, వేరే వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షలు కొట్టేసినట్టు, ఇవంతా కథంతా రెడీ చేసుకొని విశాల్ గున్ని మీద భారం పెట్టేశారు. విశాల్ గున్నితో పాటుగా మరికొంతమంది అధికారుల్ని, కాకినాడ నుంచి హనుమంతరావు అనేటటువంటి ఒక అధికారిని, గుంటూరు నుంచి రమణమూర్తి అనేటటువంటి మరో అధికారిని కూడా పిలిపించుకుని ఒక టీం ఫామ్ అయి ప్రత్యేకంగా ఫ్లైట్లో వెళ్ళిపోయారట ముంబై. ఇక అక్కడి నుంచి కథ తెలిసిందే, ఆవిడ్ని ఆవిడ కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని బంధించి తీసుకొచ్చి విజయవాడలో పడేశారు. విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత వెంటనే వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టేశారు. ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, వీటీపీఎస్ గెస్ట్ హౌస్కి ఎందుకు తీసుకొచ్చారు, ఎక్కడే ఎందుకు పెట్టారు, అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. ఇందుట్లో పెద్దగా కొత్త విషయం ఏమీ లేదు. అదే వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో గత కొన్నాళ్ళుగా ఒక మంత్రి సదరు వీటీపీఎస్ గెస్ట్ హౌస్నే అడ్డాగా చేసుకుని ఈ కృష్ణాజిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి కొన్నాళ్ళుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని, అతని చీకటి కార్యక్రమాలు పాపాలని అక్కడే చేస్తారని చెప్పేసి కూడా కొన్ని కథలు కథనాలు ఉన్నాయి. అతనిచ్చిన సలహా అట, ఆ మంత్రి గారి సలహా మేరకు వీళ్ళంతా వీటీపీఎస్ గెస్ట్ హౌస్ అయితే చాలా సేఫ్, అక్కడ పెట్టి మనం ఏం చేసినా సరే ఎవడో అడిగేవాడుండో బాహ్య ప్రపంచానికి కూడా తెలియదని చెప్పేసి సలహా ఇచ్చాడట. సరే అద్భుతమైన సలహా అనుకొని వెంటనే ఆ కుటుంబాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేశారట. ఇక షిఫ్ట్ చేసిన దగ్గర నుంచి కొన్ని రోజుల పాటు వేధింపుల పర్వం అయితే మొదలైంది. ఆ వేధింపుల పర్వంలో రాత్రి 7 దాటిన తర్వాత నుంచి మరి సజ్జల పేరు బయటకు వస్తోంది, పిఎస్ఆర్ ఆంజనేయ పేరు బయటకు వస్తోంది, టాటా పేరు బయటకు వస్తోంది, గున్ని పేరు బయటకు వస్తోంది, వీళ్ళంతా అక్కడికి వెళ్ళి ఏదో వేధింపుల ప్రక్రియ చేశారని బెదిరించారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఆ టీంలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి యొక్క పేరు తలిచిన, అతని ఫోటో చూపించిన ఇప్పటికీ స్టిల్ కాదంబరి జత్వాన్ని వణికిపోతోందట. అతని గురించి తలుచుకుంటేనే భయకంపితరాలైపోతుంది, మరి అంతగా ఎలా భయపెట్టాడో అర్థం కావట్లేదు. సో వాళ్ళకి కావలసిన విధంగా ఈ కేసు మార్పించడం కోసం, సజ్జన్ జిందాల మీద కేసు తీయించడం కోసం చాలా రోజులు వేధింపుల పర్వం చేసిన తర్వాత మొత్తానికి కేసు పెట్టి జైల్లో పెట్టడం, కుటుంబాన్ని 40-45 రోజుల పాటు బెయిల్ రాకుండా చేయడం, ఆ తర్వాత వాళ్ళు లొంగిపోయి కాళ్ళబేరానికి వచ్చిన తర్వాత పోలీసులే బెయిల్ ఇప్పించడం, బయటకు వచ్చిన తర్వాత తలకాయితల మీద సంతకాలు చేసుకుని పంపించడం, ఇవంతా తెలిసిందే. సో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, వెళ్ళిపోయినప్పుడు ప్రతి సందర్భంలోనూ ఈ వేధింపుల పర్వం అయితే కొనసాగింది. దీని వెనక పోలీసు పెద్దలుగా ఉన్నటువంటి పిఎస్ఆర్ గున్ని, కాంతిరాణా టాటా కాసేపు గెస్ట్ అపీరియన్సే, అతనిది అంత పెద్ద ప్రమేయం ఏమీ లేదని చెప్పేసి ఒక వార్త, లేదు అతను కూడా తీవ్రంగా ఉన్నాడు ఇందుట్లో అని చెప్పేసి మరో వార్త అయితే వస్తున్నాయి. సో వీళ్ళైతే మెయిన్గా ఉన్నటువంటి పోలీసు అధికారులు, వీళ్లతో పాటుగా పెద్ద తలకాయగా సజ్జల ఉండి ఇదంతా నడిపించారు. అలా బెయిల్ వచ్చినటువంటి తెల్లారే ముంబైలో సజ్జన్ జిందాల మీద కేసును కూడా కాదంబరి జత్వాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. సో కాదంబరి జత్వాన్ని కేసు వెనక్కి తీసుకున్న తర్వాత ఇక క్లోజ్, సక్సెస్ఫుల్గా టాస్క్ కంప్లీట్ అయిపోయింది, టార్గెట్ పూర్తయిపోయిందని చెప్పేసి అయితే వాళ్ళు సంతోషం, ఆనందం వ్యక్తం చేసుకుని సంబరాలు చేసుకున్నారట. అంతే కదా, మరి ఇచ్చిన టాస్క్ అయితే అది. ఈ లోపల ఈ కుక్కల విద్యాసాగర్ పాత్ర ప్రమేయం అయితే పూర్తిగా తయారట. జస్ట్ కంప్లైంట్ ఇచ్చేంతవరకే ఉన్నాడు, ఆ తర్వాత అసలు అయిపో అజాలేడని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఈ కుక్కల విద్యాసాగర్కి సజ్జన్ జిందాలకి ఏమన్నా ఇంకా పరిచయం ఉందా అంటే, ఏమో ఇతను కూడా బిజినెస్ వర్గాల్లో ఉన్నాడు కాబట్టి పరిచయం ఉండే ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఈ అంశాలన్నీ బయటకు వస్తుంది దగ్గర నుంచి ఇక విధిలేని పరిస్థితుల్లో నేను రాత్రి నుంచి వైసీపీ అనుకూల మీడియా హనీ ట్రాప్ అని, క్యారెక్టర్ మంచిది కాదని, పెద్ద పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేసిందని చెప్పేసి, వాళ్ళను మోసం చేసింది, వీళ్ళను మోసం చేసింది అని చెప్పేసి రకరకాల కథనాలు అయితే వండి మార్చడం జరిగింది. ఎంతగా అంటే ఎవడో సోషల్ మీడియాలో ఒక చిన్న ట్వీట్ వేస్తే ఆవిడ గురించి, దాన్ని కూడా తీసుకొచ్చి మెయిన్ పేజీలో ప్రచురించే అంత స్థాయిలో
ఇప్పుడు పరిస్థితి ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కొన్ని కీలకమైన ప్రశ్నలు వస్తున్నాయి. ఈ హనీ ట్రాప్ అంటున్నారు, మోసం చేసింది అంటున్నారు, మోసగత్తి అంటున్నారు, వ్యభిచారణ అంటున్నారు, రకరకాలుగా దూషిస్తున్నారు కదా. ఈ ప్రశ్నలకు గనక ఆన్సర్లు గనక చెప్పగలిగినట్లయితే వాళ్ళన్నమాటే వాస్తవం ఒప్పుకోవచ్చు. కానీ ఏ ఒక్కదానికి ఆన్సర్ దొరక్కపోయినా సరే ఖచ్చితంగా వండి వార్చిన కథనాలు విషం జమ్ముతున్నారు, తమ వాళ్ళను రక్షించుకునే ప్రయత్నం చేయడానికి అడ్డదారులు తొక్కుతున్నారని చెప్పేసి అయితే భావించవచ్చు. ఇంతకుమించి పెద్దగా విశ్లేషణ కూడా అవసరం లేదు. ఏంటయ్యా ప్రశ్నలు అంటే, వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయిపోయి ఆవిడని అరెస్ట్ చేయడానికి ముంబై వెళ్ళిపోయారు కదా, మరి ఆ టీంలో విశాల్ గున్ని కానీ, రమణమూర్తి కానీ, హనుమంతరావు కానీ వీళ్ళందరూ ఉన్నారు తప్ప ఒక్క మహిళా అధికారిని కూడా, కనీసం మహిళా కానిస్టేబుల్ని కూడా ఎందుకు తీసుకువెళ్ళలేదు. మహిళను అరెస్ట్ చేస్తున్నారు కదా, ఆవిడ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తున్నారు కదా, ఆవిడ ఆవిడ తల్లి ఇద్దరు మహిళలే కదా, మరి వాళ్ళని డీల్ చేయాలంటే మగవాళ్ళు ఎలా డీల్ చేస్తారు, ఎలా పట్టుకొస్తారు, ఎలా లాక్కొస్తారు? ఒక్క మహిళా పోలీస్ కానిస్టేబుల్ను కూడా ఎందుకు తీసుకువెళ్ళలేదు? ఇది కీలకమైన ప్రశ్న. పోనీ అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ సహకారం అని తీసుకున్నారంటే ముంబైలో పోలీస్ కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ సహకారం కూడా తీసుకోలేదు. క్లియర్గా అర్థం కావట్లేదా దీని వెనక ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటో. ఇక ప్రశ్న నెంబర్ 2, అరెస్ట్ చేస్తే ఏం చేయాలి? 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలి. అదే కదా మీరు చెప్తున్నటువంటి అంశం ఏంటి, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి లోపల పెట్టాం మీరంతా అని కదా. ఈ యొక్క కామెంట్ చేశారు కదా, బెదిరింపుల పాలు చేసింది. మరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లోగానే కోర్టులో హాజరుపరిచారు. మరి ఈవిడిని ఎందుకు హాజరుపరచలేదు, ఈవిడ కుటుంబాన్ని ఎందుకు హాజరుపరచలేదు, వీటీపీఎస్ గెస్ట్ హౌస్కి ఎందుకు తీసుకువెళ్ళారు, అదేం జైలు కాదు కదా, కోర్టు కాదు కదా, అక్కడికి ఎందుకు తీసుకువెళ్ళారు, అక్కడెందుకు పెట్టారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. మరి దీని వెనక ఉద్దేశం ఏంటో తరచి చూస్తే అర్థం అవట్లేదా. ఇక మరో ప్రశ్న, ఎక్కడా దీనికి సంబంధించి చీటింగ్ అని, ఫోర్జరీ అని, డబ్బులు కొట్టేసిందని, మోసం చేసిందని ఇలా రకరకాలుగా చెప్పారా తప్ప హనీ ట్రాప్ అని చెప్పేసి ఎక్కడా మెన్షన్ ఎందుకు చేయలేదు? అసలు ఈ కేసుకు సంబంధించి ఒక్క వార్తాపత్రికల్లో కూడా కథనం ఎందుకు రాదు? ఆఖరికి సాక్షితో సహా పలానా ముంబై హీరోయిన్ని, హనీ ట్రాప్ చేస్తున్న హీరోయిన్ని, మోసాలకు పాల్పడుతున్న హీరోయిన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని చెప్పేసి ఒక స్టోరీ వేయచ్చు కదా, ఒక వార్త వేయచ్చు కదా. ఎందుకు సాక్షిలో కూడా స్టోరీ వేయలేదు, ఒక వార్త కూడా రాలేదు? అర్థం అట్లా బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఏ రకంగా మేనేజ్ చేశారు, ఏ రకంగా దాచిపెట్టారు? సదరు కుక్కల విద్యాసాగర్ నాకు న్యూడ్ ఫోటోలు పంపించాడని చెప్పేసి ఆవిడ క్లియర్గా చూపిస్తోంది. మరి హనీ ట్రాప్ అయితే ఆవిడ కూడా అలాంటి ప్రక్రియ ఏదో విద్యాసాగర్కి చేసి ఉండాలి కదా. మరి దానికి సంబంధించి ఒక చిన్న చార్ట్ కానీ, ఫోటో కానీ, వివరాలు కానీ ఎందుకు బయటకు రావట్లేదు, ఎందుకు బయట పెట్టలేదు? అసలు ఆ కుక్కల విద్యాసాగర్ ఎక్కడికి వెళ్ళాడు ఇదే తెలియట్లేదు కదా. రకరకాల వ్యక్తుల్ని, రకరకాల పారిశ్రామికవేత్తలను దోచుకుంది అంటున్నారు. మరి దానికి సంబంధించి మనీ ట్రయల్ ఎక్కడా, ఎవరి దగ్గర ఎంత దోచుకుంది, ఏ అకౌంట్లో పెట్టింది, ఆ డబ్బంతా ఎక్కడుంది? ఆవిడ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారే తప్ప ఆ డబ్బంతా ఎక్కడుంది, ఏం చేసింది అనేది ఎక్కడ మెన్షన్ ఎందుకు చేయలేదు? ఎంతసేపటికి ఫోర్జరీ డాక్యుమెంట్, మోసం చేసింది, డబ్బులు కొట్టేసింది, 5 లక్షలు కొట్టేసింది అని చెప్పేసి అంటున్నారు తప్ప కోట్లు కొట్టేసిన సంగతి ఎక్కడా పెట్టలేదు ఎందుకని. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలి. ఇవి చెప్పగలిగే పరిస్థితుల్లో వాళ్ళు లేరు, వాళ్ళ మీడియా కూడా లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. కాబట్టి వండి వారుస్తున్న కథనాలే క్యారెక్టర్ అసాసినేషన్, ఇంతకు మించినటువంటి విశ్లేషణ కూడా అవసరం లేదు. సో మరి ఇదంతా చూసిన తర్వాత అరెస్టుల పర్వం తొందరలోనే ప్రారంభం కాబోతుంది, ఫలానా వికెట్లన్నీ పడబోతున్నాయి అని తెలిసిన తర్వాత మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆఖరికి ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్తో ముగిస్తాను ఈ వీడియోని. జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన కూడా రద్దు అయ్యేటటువంటి అవకాశం ఉందట. అటు పార్టీ పరిస్థితి, ఇటు ఈ అంశాలు, ఇవన్నీ కలిపి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కాబట్టి లండన్ పర్యటన రద్దు చేసుకోబోతున్నారు అనే వార్త కూడా వస్తోంది. మరి చూద్దాం చేసుకుంటారో లేదో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.